రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ వైద్యులు, ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు. చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్ సార్. సార్, బేసిక్గా చాలా మంది కాస్మెటిక్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు డైలీ లైఫ్లో. సో ఈ కాస్మెటిక్స్ అనేది క్రమంగా యూస్ చేసిన దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదు అని అంటే దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? కాస్మెటిక్స్ వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వచ్చి కాస్మెటిక్స్ అనేటివి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. లైక్ మనకు ఫౌండేషన్స్ కావచ్చు, క్రీమ్ బేస్ కావచ్చు, కొంతమంది సీరమ్ అనేది యూజ్ చేస్తున్నారు. బట్ పర్టికులర్లీ వీటికి వచ్చేసరికి మనకు అకేషనల్ దగ్గర నుంచి రెగ్యులర్ యూసేజ్ కింద వెళ్ళిపోయింది. సో ఈ కాస్మెటిక్స్లో మనకు స్కిన్ ఒంటి తీరుని బట్టి లేకపోతే చర్మం టైప్ను బట్టి మనం కాస్మెటిక్స్ యూస్ చేయడం వల్ల ఖచ్చితంగా ఎటువంటి దుష్ప్రభావాలు అయితే ఉండవు. అయితే ఎవరికైతే ఈ ప్రాబ్లం ఆల్రెడీ పిగ్మెంటేషన్ కానీ పింపుల్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసి వాటి గురించి మాత్రం కాస్మెటిక్స్ వాడినప్పుడు ఖచ్చితంగా దానిపైన దుష్ప్రభావాలు అయితే ఉంటాయి. బట్ రెగ్యులర్గా కాస్మెటిక్స్ అనేటివి వాడడం వల్ల ఎటువంటి నష్టం అయితే లేదు. బట్ వాటి వల్ల మనకు గ్యారంటీ ఏదన్నా యూజ్ ఉంటుంది, పింపుల్స్ తగ్గుతాయి లేకపోతే మనకు మచ్చలు పోతాయి అనుకోవడం అనేది ఖచ్చితంగా జరగదు. రెండవది, చాలామంది ఏంటంటే రెగ్యులర్ డాక్టర్స్ ఏదైతే సన్స్క్రీన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో అవి కొద్దిగా చాలా గ్రీజీగా ఉంటాయి సార్, దానివల్ల మేము యూజ్ చేయలేకపోతున్నాం. మార్కెట్లో అందుబాటులో ఉన్న కాస్మెటిక్స్ కమ్ సన్స్క్రీన్స్ అనేటి చాలా కంఫర్ట్గా ఉంది, సో మేము వాడచ్చా అనేసి చాలామంది ఇలాగే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. బట్ మనం వాడుకోవచ్చు, కానీ అది సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ డాక్టర్ చేత మనకి ఏదైతే ప్రిస్క్రైబ్ చేయబడింది ఉందో అది మీకు ఎగ్జాక్ట్లీ చాలా బాగా వర్క్ చేస్తుంది. బట్ దాన్ని ఒక 4-6 అవర్స్ అనేటి పనిచేస్తుంటాయి. అదే మార్కెట్లో వాళ్ళంతటి వాళ్ళు వాడుకునేటి కాస్మెటిక్స్గా పనిచేస్తే కానీ సన్ స్క్రీన్గా అంత బాగా వర్క్ చేయవు. కాబట్టి వాళ్లకు నార్మల్ స్కిన్ ఉండే వాళ్లకు కాస్మెటిక్స్ అనేటివి వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకే. అలాగే సార్, ఇప్పుడు బేసిక్గా చాలామంది ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా రకరకాల క్రీమ్స్ అని అంటే సమ్ ఏదైనా పింపుల్స్కి కావచ్చు, స్కార్స్కి కావచ్చు, వాళ్ళే సొంతగా ఇలా క్రీమ్ సెలెక్ట్ చేసుకోవడం ఇలా ఉంటుంది. బేసిక్గా మెడికల్ షాప్స్కి వెళ్ళి ఇలా అంటే ఒక్కొక్కళ్ళ స్కిన్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది కాబట్టి డాక్టర్ని సంప్రదించే ఈ కాస్మెటిక్స్ అనేది కొనడం మంచిదంటారా? అలా ఏం లేదమ్మా. ఏంటంటే మనకు మెడికల్ షాప్స్లో అనేటి ఎవరైనా కూడా వాళ్ళు తప్పు చేయాలనేది ఏమీ ఉండదు. కాకపోతే వాళ్లకు ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు కొన్ని డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు కదా. సో ఇచ్చేటప్పుడు మనకు అవి దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్ అంటే వాళ్ళు డబ్బులు పెట్టుకోలేక ఫీజు అనేది కట్టుకోలేక మెడిసిన్స్ కట్టుకోలేక వాళ్ళు మెడికల్ షాప్స్కి వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. బట్ అటువంటి సందర్భంలో నేను ఒకటే చెప్పగలను. బట్ ఒకవేళ ఎవరికైనా ఇప్పుడు మొటిమలు ఉన్నాయి, మొటిమలు అనేటివి అది టెంపరీనా పర్మనెంట్ అనేది తీసి పక్కన పెడితే మొటిమలు వచ్చిన తర్వాత ఈ ఆయింట్మెంట్స్ ఇవి వాడి చర్మాన్ని లేనిపోని చెడగొట్టుకోవడం కంటే జస్ట్ మెయింటెనెన్స్ కింద ఏదైనా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాటిని వత్తడం, వత్తిన తర్వాత మచ్చలు పడడం అనేది జరుగుతుంది. అలా చేయకుండా జాగ్రత్తగా మంచి డైట్ తీసుకొని వాటర్ ఇంటేక్ అనేది బాగా తీసుకొని మొహాన్ని శుభ్రంగా కడుక్కొని మైల్డ్ ఏదైనా కొద్దిగా ఒక 10 డేస్ అలా టెంపరీగా ఏదైనా మనకు అనుకూలమైన పరిస్థితులు వచ్చినంత వరకు వాడుకొని
అదే దాన్ని మెయింటైన్ చేయకుండా ఉంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఒక విషయం మాత్రం బాగా, అంటే గత 10 సంవత్సరాలు కాదు, ఒక 15 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. మీరు కూడా వినే ఉంటారు, కొన్ని ఫెయిర్నెస్ క్రీమ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మెడికల్ షాప్స్కి వెళ్ళి డైరెక్ట్గా కౌంటర్లో వచ్చి స్కిన్ లైట్ అనేది, అది అంటే హైడ్రోక్వినోన్ ట్రెటినైన్ మెమిడిసోన్ ఫ్యూరేట్ అనేది, ఇది బాగా వెరీ ఫెమిలియర్ ప్రోడక్ట్. ఇది కలర్ బ్రైట్నింగ్ అనేది వస్తుందనేసి చాలామంది వాడుతూ ఉన్నారు. బట్ ఇది దీనివల్ల అయితే ఖచ్చితంగా బ్రైట్నెస్ అనేది వస్తుందో రాదో తెలియదు, కానీ మచ్చలు అయితే కొద్ది వరకు జరుగుతాయి. కానీ ఎప్పుడైతే ఆ మచ్చలు పోతాయో వీళ్ళు దానిపైన ఆధారపడి దాన్ని పూస్తూ ఉంటారు. ఒకనొక స్టేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే చర్మం పైపొర బాగా దెబ్బతింటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న 3 ఇంగ్రీడియంట్స్లో ఒకటి నలుపు రంగును తగ్గిస్తుంది, ఇంకొకటి చర్మం పీల్ చేస్తుంది, ఇంకొకటి స్టిరాయిడ్. సో ఈ 3 కలిపినప్పుడు మనకు చర్మం బాగా దెబ్బతింటుంది. సో ఆ చర్మం బాగా దెబ్బతినడం వల్ల ఏమవుతుందంటే బాగా సెన్సిటివ్గా తయారవడం, వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు సూర్యకాంతి లేకపోతే ఏదైనా లైట్ మైల్డ్ సోప్ పడినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ రావడం, ఎరుపు రావడం అనేది జరుగుతుంది. బట్ ఆ పేషెంటు ఎప్పుడైతే ఆ పర్సన్ వాడే పర్సన్ ఈ ఆయింట్మెంట్స్ స్కిన్ లైట్ కాంబినేషన్ మనకు తీసి పక్కన పెట్టినప్పుడు బాగా ఇంకా బాగా నలుపు అవుతారు. బికాస్ ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ జరిగిన తర్వాత, చర్మం డ్యామేజ్ అయిన తర్వాత తను తీసుకున్న ఎంచుకున్న దారిలో ఒకటి ఏంటంటే మళ్ళీ నలుపు, ఇంకా నలుపు ఎక్కువ అవుతుంది. దాన్ని రీబౌండ్ ఫినామినా అంటారు. సో వీళ్ళు తీయడానికి మళ్ళీ ఇష్టపడరు. సో మళ్ళీ 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 పోస్తూ ఉంటారు. బట్ ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆ మెడిసిన్ అనేది పోయడం ఆపిన తర్వాత ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము చేసేది ఏంటంటే ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అది ఎరుపు కావచ్చు నలుపు కానీ స్లోగా విత్డ్రాల్ చేయడం అంటే తీసేయడం, ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్లో మొట్టమొదటిది ఏంటంటే కొత్త కణాలు పెట్టే విధంగా లేజర్స్ కానీ క్లీనప్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరంలోపు స్లోగా రికవరీ అవుతుంది, నార్మల్ అవుతుంది. బట్ ఆ పిగ్మెంటేషన్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో కాకుండా బాగానే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు మంచి డైట్ తీసుకోవడం కూడా చాలా మంచిది. ఓకే సార్, నసీమా గారు లైన్లో ఉన్నారు నాయుడుపేట నుంచి. హలో నసీమా గారు, నమస్తే అండి. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే నసీమా గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే ఓకే మేడం. సార్ నమస్తే. సార్ నమస్తే మా నసీమా, చెప్పండి. సార్ మా పాప ఏజ్ 16 ఇయర్స్ సార్. ఓకే. పాపకి వీపు మీద చేతులకి ఇటు మనం చేతులకి అట్లా పైన ఉన్నాయి కదా సార్, మనకి మూ చేతి పైన అక్కడ చిన్న చిన్న గుళ్ళల్లాగా వస్తున్నాయి సార్ పాపకి. ఓకే, మీరు చెప్పేదాని ప్రకారం పాపకు వచ్చి విటమిన్ లోపం ఏదన్నా ఉంటుందమ్మా, కొద్దిగా విటమిన్ ఏ లోపం ఉంటుంది, కొద్దిగా ఆకుకూరలు అది తినిపించండి బాగా. ఆయింట్మెంట్స్ ఏం లేకుండా విటమిన్ ఏ క్యాప్సూల్స్ బయట దొరుకుతాయి, లేకపోతే విటమిన్ ఏ క్యాప్సూల్స్ తో బట్టి జింకోవిట్ సిరప్ కూడా వేయండి కొద్దిగా. సో వేసి చూడండి, క్యారెట్ గానీ ఆకుకూరలు గానీ బాగా తినిపించండి. షాంపూ దొరుకుతుందమ్మా, అది వాడి చూడండి అమ్మా. సరేనా, కిటకొనజోల్ మీరు మెడికల్ షాప్ లో అడిగినా ఇస్తారులేండి, ఇబ్బంది ఏం లేదు, అది చాలా మా పాత బ్రాండ్ అండి. సరేనా, సరేమ్మా. సార్ అలాగే ఇప్పుడు చాలా మందికి బొల్లి అనేది వింటూ ఉంటాం, ఈ బొల్లి అనేది ఎందుకు వస్తుంది, జీన్స్ ప్రభావం ఉందా దీనికి? ఇప్పుడు బొల్లి అనేది చాలా పురాతనమైనది, దాన్ని ఫస్ట్ ఏంటంటే ల్యూకోడర్మా అంటారు, మెడికల్ టర్మినాలజీ వచ్చేసరికి విటిల్కో అంటారు. మనకు రెగ్యులర్గా ఏ తెల్ల మచ్చనైనా బొల్లి మచ్చలే అంటారు. సో ఇది చిన్నపిల్లల్లో విటమిన్ లోపం వల్ల వస్తుంది, కొంతమంది దెబ్బలు తగిలిన తర్వాత తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి, లేదా సోబి మచ్చలు అంటారు అవి కూడా తెల్లగా ఉంటాయి. బట్ బొల్లి చూడడానికి మాత్రం కంప్లీట్ ఒక మిల్కీ, ఒక ఏమంటారంటే మిల్కీ వైట్ లాగా ఉంటుంది. సో ఇది చూడడానికే ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. బొల్లి అనేది 100% వచ్చి మనకు వంశపారంపర్యంగా లేదు, టోటల్ వరల్డ్లో కూడా చాలా తక్కువ ఫ్యామిలీస్లో మాత్రమే ఎఫెక్ట్ అయింది బొల్లి, అంటే ఫ్యామిలీ టెండెన్సీ. ఇది ఆటోఇమ్యూన్ డిసార్డర్ అంటారు. సో మన బాడీలో ఏంటంటే నలుపు రంగును తయారు చేసే కణాలు ఉంటాయి, వాటిని మెలనోసైట్స్ అంటారు. ఆ మెలనోసైట్స్ ద్వారా ఏంటంటే మెలనిన్ నలుపు రంగు తయారవడం అనేది తగ్గిపోవడం వల్ల బొల్లి లాంటి మచ్చలు వస్తాయి.
బట్ ఇది కొంతమందికి ఏంటంటే స్టేబుల్, ఒక మచ్చ వచ్చిన తర్వాత చాలా స్టేబుల్గా ఉంటుంది, కొంతమందికి ఫాస్ట్గా పెరుగుతుంది. కానీ ట్రీట్మెంట్ వచ్చి మనకు అందుబాటులో చాలా రకాల ట్రీట్మెంట్, అంటే మనకు లోషన్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ లేజర్స్, ఎగ్జిమర్ లేజర్ అనేది అందుబాటులో ఉంది, పువా థెరపీ అనేది అందుబాటులో ఉన్నాయి. బట్ పేషెంట్కు ఈ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఒకవేళ ఫాస్ట్గా పెరిగేదైతే వాటిని ముందు ఫాస్ట్గా పెరగకుండా కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ కంట్రోల్ చేయడానికి, అంటే నిలకడగా ఉంచడానికి, స్టేబుల్గా చేయడానికి ట్రీట్మెంట్ ఇస్తాము. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దాంతోపాటు లోపల ఉన్న మెలనిన్ అనేది తయారవ్వడానికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా కూడా న్యాచురల్ సన్లైట్ అనేది వీళ్లకు పడినప్పుడు లోపల ఉన్న మెలనోసైట్స్ అనేటి స్టిమ్యులేట్, అంటే ఉత్తేజమయ్యి మెలనిన్ తయారవడం జరుగుతుంది. నమస్తే అండి. హలో హలో సృజన గారు నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి అమ్మా. వెయిట్ అనే దగ్గర స్కిన్ డ్రై అయిపోయింది, లావుగా వచ్చేసింది, కిటికీల కింద, మడిం కాడ. మీరు ఇప్పటి వరకు ఎవరికి చూపించలేదమ్మా? మీరు ఇప్పటి వరకు ఎవరికి డాక్టర్ చూపించలేదు? సార్ ఒకసారి చూపించాము, అది అన్ని కాదు, నువ్వు వెయిట్ అని ఎక్కువగా నిలబడి వెయిట్ అని కొంచెం డ్రై అయిపోయింది నీకు అని అన్నారు. అది ఇప్పుడు ఎక్కువగా 3 ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా పెయిన్స్ వస్తా ఉన్నాయి, భయంకరమైన పెయిన్స్ ఎప్పుడు వస్తున్నాయి ఆనందాగా. అది ఖచ్చితంగా చూడాల్సిందేనమ్మా, మీరు దగ్గర దగ్గర మీరు రాగలిగే స్టేజ్ ఉంటే రండి. థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఏదన్నా ఉందా మీకు? థైరాయిడ్ షుగర్ ఏం లేదు సార్. అవునా, వెయిట్ చాలా ఎక్కువ వెయిట్ ఉన్నారా? వెయిట్ 60 సార్, 59-60 వెయిట్ కూడా. వెయిట్ ఎక్కడ, అరికాళ్ళలోనేనా మీకు వస్తూ ఉండేది? సరే, అవి సర్జరీ చేసి రిమూవ్ చేయాల్సిందేనమ్మా? సర్జరీ చేసి నడవగలం సార్ కొన్ని రోజులు. సర్జరీ చేసిన తర్వాత మినిమం రెస్ట్ అయితే అవసరం అవుతుంది కదా? ఇంకా రాకుండా ఉంటాయి సార్. వీలైనంత వరకు రావమ్మా. సరేనా, ఇంట్లో ఎంసీఆర్ చేపల్స్ అనేటి వేసుకొని నడవడం కొద్దిగా, అంటే అది మీకు ఎక్కడ ఉన్నాయి, ప్రెషర్ పడే ఏరియాలో ఉన్నాయా కాదా అనేది? ఇంకా అదైతే ప్రస్తుతం మీరేం చేస్తారంటే దానిపైన ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేయదు, ఎందుకంటే మా మార్కెట్లో కొన్ని కార్న్ క్యాప్స్ అనేటి అందుబాటులో ఉన్నాయి, అటువంటి వేయద్దమ్మా, వేయద్దు. ఇంట్లో కొద్దిగా స్మూత్ గా ఉండే చప్పల్స్ వేసుకొని కొద్దిగా నడవండి, కొద్దిగా మీకు అవకాశం ఉన్నప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు రండి, లేజర్ తో కట్ చేస్తామండి. అది ఇక్కడ మనకి రెయిన్బో హాస్పిటల్ ఉంది కదండి, ఇక్కడ సండే మార్కెట్ లో సాయిబాబా టెంపుల్ ఉంది కదా, రెయిన్బో హాస్పిటల్ వెనక వీధి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరన్నా మీ పిల్లలు ఉంటే గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుందండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, హెల్త్ లైన్ కార్యక్రమంలో చిన్న విరామం. మన నెల్లూరు జిల్లాలో అత్యాధునిక ఎక్సిమర్ లేజర్ ద్వారా బొల్లి, సోరియాసిస్, పేనకొరకుడుకు చికిత్స, శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096555 9440425240. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం, ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలో, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి.
రైట్, సునీత గారు లైన్ లో ఉన్నారు సార్, తీసుకుందాం. సునీత గారు నమస్తే అండి. హలో. హలో మేడం. నమస్తే సునీత గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మా సునీత చెప్పండి అమ్మా. సార్ నాకు వారసాలు థైరాయిడ్ అరికాళ్ళల్లో మంటలమ్మా? మొత్తం సార్ మచ్చల మంట మా మంట అయితే ఇది స్కిన్ ఇది కాదమ్మా. మీరు న్యూరాలజిస్ట్ కానీ లేకపోతే మీకు ఎండోక్రైనాలజిస్ట్ ఎవరన్నా కలిస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు సొల్యూషన్ చూపించగలరు. సో అది నరాలకు సంబంధించి ఉంటుంది, చర్మానికి సంబంధించి కాదమ్మా అది. సరేమ్మా. అవునా? ఏ కలర్ వాడినా, ఏ డై వాడినా వస్తుందా? సరే, మీరు కొద్దిగా ఏదైనా గోరింటాకి అది ట్రై చేశారా? మీరు అది చూడండి అమ్మా, నేచురల్ ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి కెమికల్ కాకుండా. ఒకవేళ అయినా కూడా వస్తూ ఉంటే కొన్ని మార్కెట్లో కెమికల్ ఫ్రీది వచ్చున్నాయి మీకు. కానీ మనకేంటంటే కలర్ అనేది నేచురల్గా మీరు అనుకున్నంత కలర్ రాదు, కానీ ఎలర్జీ రాకుండా అయితే ఉంటుంది. సరేనా? మీరు అది అది ఒకసారి మెహందీ అంటే గోరింటాకు సంబంధించిన నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి వాడి చూడండి. సో బ్లాక్ హన్నానో ఏదో అంటారు, అది వాడి చూడండి. కాకపోతే దానికి కూడా ఎలర్జీ వస్తే అప్పుడు చూద్దాం రండి. సరేనమ్మా. రైట్ సునీత గారు, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే సార్. అలాగే ఇప్పుడు సోరియాసిస్కి అధునాతనమైన చికిత్స ఏమన్నా ఉందా? మనకు సోరియాసిస్ అనేసరికి దీన్ని కంట్రోల్ చేయగలం, కానీ పర్మనెంట్ క్యూర్ అయితే లేదమ్మా. చాలామంది అనుకునేది ఏంటంటే ఇంత టెక్నికల్గా ఇంత బాగా ఉంది, ఎటువంటి ట్రీట్మెంట్ అయితే అందుబాటులో లేదా అనేది చాలామంది, అంటే లక్షలైనా మేము పెట్టుకుంటాం అనేది ఉంది. కానీ ఇప్పుడు ఉన్న మెడికేషన్ అనేది దాంతోపాటు స్టార్టింగ్లో ఎగ్జిమర్లైజర్ అనేది, అంటే చిన్న చిన్న ప్యాచ్లు ఉండే వాళ్లకు కొంతమందికి అయితే ఎగ్జిమర్లైజర్ అనేది బాగా పనిచేస్తూ ఉంది. అలా కాకుండా ఫారిన్ కంట్రీస్లో ట్రయల్లో ఒకటి స్కైరిజీ అనే ఇంజెక్షన్ ఉంది, అది చాలా ఎక్స్పెన్సివ్. అయితే దీంట్లో ప్లేక్ వెరైటీ అంటే మనకు బాగా పెచ్చులు ఉండేటప్పుడు ఏంటంటే ఇస్తున్నారు, అవి 75 mg కానీ లేకపోతే 150 mg ఉంది. ఇండియాలో ఇంకా అది అందుబాటులో అయితే లేదు. అయితే అది ఒక్కొక్క ఇంజెక్షన్ అనేది నాకు తెలిసి 3 lakh కానీ లేకపోతే ఇంకా పైనే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే సింగిల్ డోస్ అంటున్నారు, కొంతమందికి మనకు 3 నెలలకు ఒకసారి మెయింటెనెన్స్ డోస్ కింద వాడుతున్నారు. బట్ పర్టికులర్లీ ఏంటంటే అది క్లినికల్ ట్రయల్లో ఉందా లేకపోతే అందుబాటులో ఉందా అనేది మాత్రం తెలియదు, కానీ ఉంది. కానీ ఎవరికైనా ఇప్పుడు అటువంటి ఇంజెక్షన్ అనేది కావాలనుకున్న వాళ్లకు సపరేట్గా మనకు తెప్పించుకోవాల్సి వస్తుంది, లేదా ఫారిన్ కంట్రీస్ నుంచి వాళ్ళైనా తెప్పించుకోవచ్చు. మనకు ఇండియాలో కానీ ఫారిన్లో కానీ ఏంటి అంటే వాళ్లకు చాలా ఈజీ, ప్రతి ఒక్కదానికి మనకు వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల వీళ్ళు ఒక 30-40% పెట్టుకుంటే మిగిలింది వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. మనకు ఇండియాలో ఆ సోరియాసిస్కు అయితే కంపల్సరీ ఇన్సూరెన్స్ అయితే లేదు, అంటే కొన్ని జబ్బులకు ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ సోరియాసిస్కి అయితే లేదు. కాబట్టి వాళ్ళు ఫుల్ పేమెంట్ పెట్టుకోవాలన్నప్పుడు, ఇప్పుడు ఒకవేళ ఒక డాక్టర్ని వెళ్ళి సార్ నేను ఆ ఇంజెక్షన్ తీసుకోవాలి, పేషెంట్ సైడ్ నుంచి అంత ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్ తీసుకుంటా ఉండేటప్పుడు నాకు క్యూర్ అవుతుందా అనేది అడుగుతాడు, కంపల్సరీ అడుగుతాడు. అడిగినప్పుడు ఇక్కడ క్యూర్ కంటే కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది దానికి, ప్రజెంట్ ఉన్న డాక్యుమెంటేషన్ ప్రకారం కానీ స్టడీస్ ప్రకారం అయితే. బట్ ఆ స్కైరిజీ ఇంజెక్షన్ అనేది మనకు ఇండియాలో అయితే అందుబాటులో లేదు, ఫారిన్ కంట్రీస్లో అందుబాటులో ఉంది. మిగిలిన ట్రీట్మెంట్లో దాదాపుగా అంటే చాలా రకాల కొత్త మెడిసిన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, ఆ అందుబాటులో ఉన్న మెడిసిన్స్ తోటి కంట్రోల్ చేయగలుగుతున్నాం బాగా. రైట్ సార్, అనిల్ గారు లైన్లో ఉన్నారు కడప నుంచి. అనిల్ గారు నమస్తే అండి. హలో అనిల్ గారు. నమస్తే అనిల్ గారు. చెప్పండి. నమస్తే అండి. నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో సార్. హలో అనిల్ చెప్పండి.
సార్ నాకు ఇప్పుడు ఇలా కాళ్ళ మీద లోపల కొంచెం తామరలు వచ్చున్నాయి, తగ్గిపోయి అది బట్ మొత్తం మాత్రం అట్టే ఉన్నాయి. డాక్టర్ తెచ్చి ఇచ్చినా కానీ తగ్గట్లేదు, ఏం చేయాలి చెప్పండి. దురద ఏం లేదా మీకు? దురద వస్తాను సార్. దురద వస్తుంటే ఎన్ని రోజులు వాడుంటారు మెడిసిన్స్ మీరు? మేము కనీసం ఒక 1-2 మంత్స్ దాకా వాడాం సార్. అది 2 మంత్స్ లో రెగ్యులర్ గా వాడుంటారా, మధ్యలో ఆప్ ఆప్ వాడారా? రెగ్యులర్ గా వాడాను సార్. సరేమ్మా, మీకు ఎట్రకోనజోల్ అనేది క్యాప్సూల్స్ ఉన్నాయి, అది 100 mg తీసుకొని చూడండి. మీరు వాడిన మెడిసిన్స్ ఏమన్నా మీకు గుర్తుందా? అవును గుర్తుంది సార్. చెప్పమ్మా. ఎట్రకోనజోల్ ఇది ఒకటి వాడతాను. ఓకే. ఇంకోటి కరెక్ట్ టెటరైన్ అవుతుంది. సరేమ్మా, మీరు ఒక పని చేయండి, దీంట్లో నంబర్ వస్తుంది, ఆ నంబర్కు కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అనేది చెప్తాను రండి. ఎందుకంటే మీరు ఏదైతే చూపించుకున్నారో ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చినా పర్లేదు, అప్లోడ్ చేసినా పర్లేదు, నేను ఇస్తాను. ఓకేనా? రైట్ అనిల్ గారు. ఓకే రైట్. సార్, అలాగే ఇప్పుడు చాలామంది వేపాకు తులసి ఇవన్నీ వాడుతూ ఉంటారు, సో ఇవి వాడడం వల్ల చర్మ సమస్యలు అనేది రాకుండా ఉంటాయా? మనకు ఏవైనా కూడా ఇప్పుడు అది నేచురల్ ప్రోడక్ట్, ఆయుర్వేదం కింద బాగా మంచి ఫెమిలియర్ ప్రోడక్ట్స్. సో ఇవి ఏవైతే ఇప్పుడు మనకు అమ్మవారు కానివ్వండి, కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్కు మనకు ఈ వేపాకు కానీ పూయడం కానీ తినిపించడం కానీ బాగా జరుగుతుంది. బట్ దాంట్లో ఉన్న యాంటీ మైక్రోబియల్ క్వాలిటీ వల్ల దాన్ని వల్ల మనకు తీసుకోవచ్చు, బట్ దానివల్ల జబ్బులు పోతాయండం మాత్రం. అదేవిధంగా తులసి కానివ్వండి, ఇవి ఆయుర్వేదంలో చాలా ఫెమిలియర్, కానీ వాటిని తీసుకోవడం వల్ల అయితే నష్టం లేదు. కానీ వాటిని తీసుకుంటూ మనం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవి తీసుకుంటే మాత్రం ఇప్పుడు తులసి ఆ తీర్థం అనేది కొద్దిగా ఫ్లమ్ ఉండే వాళ్లకు చాలా బాగా పనిచేస్తుందని చెప్తారు. బట్ ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు, ఫాలో అవుతున్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది దాంతోపాటు. సో అలాగే సార్, ఇప్పుడు అంటే మీరు అన్నట్టు చికెన్ పాక్స్ కి ఈ తులసి ఇవన్నీ అంటే వేపాకు, తులసి వాటర్ అమ్మా, వేపాకు అయితే వాడుతున్నారు, ఇప్పుడు కూడా వాడుతున్నారు. సో ఇప్పుడు కూడా చాలా మంది ఏంటంటే అమ్మవారు వస్తే దాదాపు ఒక 10-15 రోజులు ఇంట్లో పెట్టుకొని మచ్చలు పెట్టుకొని వస్తున్నారు. మచ్చలు పడిపోయిన తర్వాత అయితే మేమే చేయలేము, ఎందుకంటే మచ్చలు పడిన తర్వాత ఒక్కసారి ఏదైనా కూడా అమ్మవారు కానీ లేకపోతే సలిపి అంటారు వీటికి, ఏదైనా మనకు స్టార్టింగ్లో ఒక 12 లేదా 24 గంటల్లో మనకు ట్రీట్మెంట్ అనేది జరిగినప్పుడు డాక్టర్స్ ఎవరైనా కూడా అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని మేము ట్రీట్మెంట్ ఇస్తాము. ఆ వైరల్ లోడ్ అనేది మనకు తగ్గినప్పుడు మనకు ఆటోమేటిక్గా స్కిన్ డ్యామేజ్ అనేది తగ్గుతుంది. స్కిన్ డ్యామేజ్ అనేది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మచ్చలు కానీ గుంటలు పడకుండా మేము ముందుకు జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ మనకు ఆ ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ తీసుకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదు. కాకపోతే చాలామంది ఈ బాగా ముదరబెట్టుకొని ఒక 5-6 రోజుల తర్వాత వస్తారు, కానీ వెరీ రేర్ కేసెస్లో ఇప్పుడు చాలా తక్కువ మందిలో చూస్తున్నాం. ఏంటంటే అది శరీరానికి అంత పాకి మనకు లంగ్స్ కానీ బ్రెయిన్ కానీ కొట్టిన వాళ్ళు చాలా తక్కువ ఇప్పట్లో. ఎందుకంటే బాగా చాలామంది ఏంటంటే ఇంటి దగ్గర జాగ్రత్త తీసుకున్నా కూడా హాస్పిటల్కి వచ్చి సజెషన్స్ అయితే తీసుకుంటున్నారు. బట్ తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు మందులు. ఇటువంటి వాళ్లకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఇంట్లో ఏదైతే జాగ్రత్తలు అంటే ఇంట్లోకి చాలామందిని రానికుండా ఉండడం, పసుపు నీళ్ళు చల్లుకోవడం, లేకపోతే వేపాకు తినిపించడం, పూసుకోవడం, ఇది చేస్తూ దానికి తగిన ట్యాబ్లెట్స్ అది వాడుకున్నప్పుడు చిన్నపిల్లల్లో ఎవరికైతే అంటే టీనేజర్స్లో ఇది వచ్చినప్పుడు ఆ మచ్చలు పడకుండా గుంటలు పడకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు మెడిసిన్స్ వల్ల. రైట్ సార్, లక్ష్మి గారు ఉన్నారు మాట్లాడమని. హలో లక్ష్మి గారు, నమస్తే అండి. లక్ష్మి గారు, హలో. నమస్తే అండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పమ్మా. 2 ఇయర్స్ నుంచి స్టమక్ మీద, చెస్ట్ మీద అట్లా చిన్నగా మచ్చలు ఉన్నాయి సార్. డాక్టర్ దగ్గర చూపిస్తేనే ఫోటో ఫస్ట్ అది ఆయింట్మెంట్ ఇచ్చారు సార్. అది యూజ్ చేస్తున్నాం కానీ తగ్గట్లేదు సార్, ఏం చేయాలంటారు? మీకు చెప్పింది విటమిన్ లోపం అని చెప్పారా, బొల్లి లాంటి మచ్చలు అని చెప్పారా?
ఒంగోళ్ళు చూపించినప్పుడు బొల్లులో ఒక రకమని చెప్పారు సార్, కానీ బొల్లు అనేది ఏం చెప్పలేదు సార్. బొల్లి అని చెప్పలేదు. సరే, బాబుకు మంచి ఫుడ్ తింటాడమ్మా? ఆ తింటాడు సార్. మంచి ఫుడ్ తింటాడు. సరే, బాబుకు మొమేట్ అనే క్రీమ్ పొద్దున రాత్రి వాడండి. జింకో విట్ సిరప్ అనేది పూయను తాగమని చెప్పండి. ఇంకైతే అది బొల్లే కాదా అనేది చూస్తే కానీ చెప్పలేమమ్మా. అది అదేదన్నా ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే కాదు మనకు. బొల్లి లాంటి మచ్చలు అయితే మాత్రం కంపల్సరీ. సరే, ఇప్పుడు ఈ మొమెట్ అనేది లేకపోతే ఎలోకాన్ అనేది ఉదయం పూట వాడండి. నైట్ టైం టాక్రోలిమస్ అనేది 0.03% అనేది ఉంటుంది, అది వాడి చూడండి. ఒక 20 రోజులు వాడి చూడండి. ఒకవేళ తగ్గకుండా ఉంటే మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని ఎవరినైనా కలవండి, పర్లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. సార్, అలాగే ఇప్పుడు తెల్ల మచ్చలకి పూర్తి పరిష్కారం అనేది ఉందా లేదా సార్? ఇప్పుడు చెప్పారు కదా, అంటే ఇప్పుడు మనకు ఫోన్లో పేషెంట్ కూడా అడిగి ఉన్నారు. బట్ ఇది ఏజ్ ప్రకారం మనకు కంపల్సరీ డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లల్లో మనకు చూసేది విటమిన్ లోపం వల్ల అయితే చాలామందికి చూస్తూ ఉంటాము. అదేవిధంగా పెద్దవాళ్లలో ఈ బొల్లి మచ్చలు వచ్చిన తర్వాత ఇది ఎటువంటి పరిస్థితుల్లో వంశపారంపర్యం కాదు, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ట్రీట్మెంట్కి వచ్చేసరికి మనకు చాలా రకాలైన ట్రీట్మెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి. ట్యాబ్లెట్స్ అయితే కానివ్వండి, లేకపోతే పువ్వా థెరపీ అనేది అయితే కానివ్వండి. ఈ పువ్వా థెరపీలో ఒక ట్యాబ్లెట్స్ ఇస్తాము. ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత మనకు న్యాచురల్ సన్లైట్కు ఎక్స్పోజ్ అవ్వడానికి అవకాశం ఉంటే ఎక్స్పోజ్ అవ్వచ్చు, లేకపోతే మేము కొద్దిగా వేరే ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటుంది ఆ ఇన్స్ట్రుమెంట్లోకి పంపించేసి మనకు న్యాచురల్ సన్లైట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా తక్కువ పరిధిలో తక్కువ పరిమాణంలో ఏదన్నా ఉంటే, అంటే కొద్ది అక్కడక్కడ మనకు ఈ బొల్లి మచ్చలు ఉన్నప్పుడు అవి ఎగ్జిమర్ లేజర్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిమర్ లేజర్ అనేది ఈక్వల్ టు సన్లైటే, కానీ లేజర్ అంటే ఇక్కడ ఏది అపోహపడాల్సిన పని లేదు. దీని ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంటుంది. ఎవరికైతే మనకు బయటెళ్ళి ఆ ఎండలో నిలబడడానికి టైం లేకుండా ఉండే వాళ్లకు ఈ ఎగ్జిమర్ లేజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లల్లో కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ప్రియాంక గారు ఉన్నారు. హలో ప్రియాంక గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్, నాకు దోమలు కుడితే దద్దు లాగా రెసెస్ లాగా వస్తున్నాయి సార్. దోమలు కుడితే దద్దు లాగా వస్తున్నాయా? అవును సార్. ఓకే, మీరు సిట్రిజిన్ టాబ్లెట్ వేసుకోండి అమ్మా. బయట సార్, అవి ఉదయంటప్పుడు కూడా 10 గంటల దాకా తుమ్ములు వస్తూనే ఉంటాయి సార్. ఇంకైతే మీరు ఎవరికి డాక్టర్ చూపించలేదా? ఒకసారి చూపించాం సార్, కొన్ని రకాల టాబ్లెట్లు ఇచ్చారు, కొన్ని రోజులు వాడాను, అయినా కూడా తగ్గలేదు, ఇంకా ఆపేశాను సార్. ఇస్నోఫిల్ కౌంట్ ఎంత ఉంది మీకు? ఇస్నోఫిల్ కౌంట్ ఎంత ఉందండి మీకు? బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా? ఇప్పుడు మళ్ళా చూసుకోలేదు సార్, అంతకు ముందు ఒకసారి బాగాలేకుంటే బ్లడ్ చేంజ్ చేశారు సార్. ఓకే, మీరు ఏదైనా రిపోర్ట్స్ ఉంటే తీసుకురండి అమ్మా. సరే, తీసుకొని రాగలిగితే అసలు అది దోమలు కుట్టిన వల్ల వచ్చిన ఎలర్జీనా కాదా అని చూసుకొని చెప్పలేము మీకు. సిట్రిజిన్ టాబ్లెట్ డైలీ ఒకటి వేసుకుంటాను సార్. ఇంకైతే మీరు ఒకసారి రాగలిగితే మంచిదమ్మా. అది మీరు అనుకున్నట్లు దోమలు కుట్టిన దాని వల్ల అయితే ఎలర్జీ కాదు. ఓకేనా అండి? ప్రియాంక గారు, ఒకసారి మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. హాస్పిటల్ వచ్చేసి మనకి హాస్పిటల్ ఐడియా ఉంది, అడ్రస్ మీకు? ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో MNRF ద్వారా మొటిమలు, మచ్చలు, ముఖంపై ముడతలు, పొట్టపై చారలు తొలగించబడును. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179906555 9444 2540. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన
కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కాల్ చేయండి. ఓకే సార్, అలాగే ఇప్పుడు తెల్ల మచ్చలకి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా, సో ఈ మెడిసిన్ అనేది మధ్యలో ఆపేస్తే ఇది మళ్ళీ వచ్చే అవకాశం లేదా ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుందంటారా? మనకు బొల్లి ట్రీట్మెంట్ అనేది పర్టికులర్లీ ఇన్ని రోజుల్లో క్యూర్ చేస్తాం, ఇన్ని రోజుల్లో క్యూర్ అవుతుంది అనేది కరెక్ట్గా చెప్పలేము. బికాస్ ఏంటంటే, కొంతమందికి మచ్చలు రాగానే చాలా ఫాస్ట్గా పెరిగేది వెరైటీ ఉంటుంది, అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. అటువంటప్పుడు మనకు ఇన్వెస్టిగేషన్ చేయించి ఫస్ట్ ఆ ర్యాపిడ్గా ఫాస్ట్గా పెరగడం అనేది కంట్రోల్ చేయాలి. చాలామంది ఏంటంటే, ఒక చిన్న అపోహ ఉంది ఏంటంటే, ఫస్ట్ ఈ పథ్యం పైన ఏదన్నా ఫస్ట్ అడిగితే ఏమి తినకూడదు, ఫస్ట్ వాళ్లకు సాటిస్ఫై అయ్యేది ఫస్ట్ ఏం తినకూడదో చెప్పాలి. కానీ యాజ్ పర్ మనకు టెక్స్ట్ బుక్స్ ప్రకారం అయితే ఎటువంటి డైట్ కానీ రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు బొల్లికి సంబంధించి, కొన్ని జబ్బులకు సంబంధించి. కానీ మనకు ఇండియా లాంటి కంట్రీలో ఏంటంటే, పులుపు అనేది తీసుకోవడం కొద్దిగా తగ్గించమని చెప్తాం. అదైతే టెక్స్ట్ బుక్స్లో ఉన్నా లేకపోయినా, ఎందుకంటే పులుపు అనేది కొద్దిగా అస్కార్బిక్ యాసిడ్ అనేది, మెలనిన్ అనేది తగ్గిస్తుంది. మనకు ఎవరికైతే మంగు మచ్చలు ఉంటాయో వాళ్ళని కొద్దిగా ఎక్కువగా తీసుకోమని మేమే చెప్తూ ఉంటాం కాబట్టి ఆ వర్షన్లో అది కరెక్ట్. కొంతమందికి ఏంటంటే అది స్టాప్ చేసిన తర్వాత ఫాస్ట్గా కూడా మనకు రెస్పాండ్ అవుతుంది. కానీ కొన్ని డైట్ ప్రిజర్వేటివ్ డైట్స్ ఇవి కొద్దిగా తక్కువ తీసుకోవడం, కూల్ డ్రింక్స్ తక్కువ తాగడం కూడా కొద్దిగా మంచిది. కానీ ట్రీట్మెంట్ ఒక్కసారి కంటిన్యూ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ షడన్ అనేది తీసేయకూడదు. ఆల్ ఆఫ్ షడన్ అనేది కిట్ అయితే మాత్రం మళ్ళీ వెనక్కి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంట్లో మనకు ఒక్కసారి కంప్లీట్గా క్యూర్ అయిన తర్వాత మెడిసిన్ అది అనేది స్లోగా ఏంటంటే విడ్రాల్ చేస్తాం, అంటే తీసేస్తూ వస్తాం. తీసేస్తూ వచ్చిన తర్వాత వాళ్లకు తర్వాత మెడిసిన్స్ వాడడానికి అంత అవసరం కూడా ఉండదు. కాబట్టి ఒక్కసారి పని చేసిన తర్వాత ఉన్న పళ్ళంగా మెడిసిన్స్ తీసి పక్కన పెట్టకూడదు. రెండోది, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉందా అంటే చాలా తక్కువ మందిలో ఉంటుంది. దీన్ని ఎలా చెప్తామంటే, ఇప్పుడు ఏదైనా సోరియాసిస్ కానీ లేకపోతే బొల్లి కానీ కొన్ని సందర్భాల్లో కోప్నర్స్ ఫినామిన అనేది ఉంటుంది. అంటే ఒక కారణం, ఏదైనా చిన్నపాటి దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలిన తర్వాత ఆ దెబ్బ తగిలిన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో మనకు ఇలాంటి మచ్చలు రావడం లేదా సోరియాటిక్ మచ్చలు రావడం కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా బొల్లి మచ్చల్లో ఇదైతే ఉంటుంది. ఆ కోప్నర్స్ ఫినామిన అనేది ఉండే వాళ్ళల్లో మాత్రం దెబ్బలు తగలకుండా, గాయాలు కాకుండా, కట్స్ కాకుండా చూసుకోవడం మంచిది. ఒకవేళ వీటిల్లో మెడిసిన్స్ అనేటి ఫెయిల్ అయిన సందర్భంలో గ్రాఫ్టింగ్ కూడా చేస్తున్నాం, అంటే స్కిన్ గ్రాఫ్ట్ కూడా చేస్తున్నాం, అది కూడా బాగానే సక్సెస్ అవుతుంది. మరి గ్రాఫ్ట్ చేసుకుంటే మెడిసిన్స్ వాడాల్సిన పని లేదా? గ్రాఫ్ట్ చేసుకున్నా కూడా వాటి నుంచి మెలనిన్ అనేది సమృద్ధిగా తయారైనంత వరకు ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. ఓకే, రైట్ సార్. అపర్ణ గారు బుచ్చిరెడ్డిపాల నుంచి లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. అపర్ణ గారా? రమణమ్మ గారా? ఓకే ఓకే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అమ్మా. రమణమ్మ చెప్పండి అమ్మా. సార్, నాకు ఒక 6 నెలల నుంచి చేతుల మీద నల్ల మచ్చలు వస్తున్నాయి. అవి జీరాం అంటే పుండ్రులాగా వస్తున్నాయి. అందులో దురద కూడా వస్తుంది, అవి కానీ గీరినప్పుడు అంటే మంత్రులాగా పుండ్రులాగా పడిపోతున్నాయి. మీ వయసు ఎంతమ్మా? వయసు 43 సంవత్సరాలు సార్. షుగర్ ఏమన్నా ఉందా? లేదు సార్. లేదా?
సరే, బయట క్లోబిడిజాల్ అనేది ఆయింట్మెంట్ దొరుకుతుంది. ఆ ఆయింట్మెంట్తో పాటు ఎట్రాక్స్ అనేది 10 mg ట్యాబ్లెట్ దొరుకుతుంది. ఆ రెండు వాడి చూడండి అమ్మా, మీకు తగ్గకపోతే ఒకసారి క్లినిక్కి వచ్చి కనిపించండి. అలర్జీకి ఇచ్చిన ట్యాబ్లెట్ అలర్జీ ట్యాబ్లెట్ అన్నమ్మా. ఓకేనా అండి? ఎందువల్ల సార్ నాకు అలాగా చేతులు కట్లా అవుతుంది, దేనివల్ల? మా ఎలర్జీ వల్లే కదమ్మా. అది ఎలర్జీ దేని వల్ల వచ్చింది అనేది చూస్తే కానీ చెప్పలేమమ్మా. సరేనా? ఓకే రవణమ్మ గారు, ఇప్పుడు ఏదైతే ఇచ్చామో అది ఎలర్జీకి సంబంధించిన ఆయింట్మెంట్ ట్యాబ్లెట్స్ అవి వాడి చూడండి. ఒకవేళ కాకపోతే మీకు ఇంకా టెస్ట్ చేసి ఎలర్జీ కణాలు ఏదైనా పెరిగాయనేది చూసుకొని మేము ఇవ్వగలం. లేదంటే డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి వచ్చి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, అలాగే ఇప్పుడు చాలా మందిలో మనం ఈ ఇన్ఫెక్షన్స్ అనేది చూస్తూ ఉంటాం కదా, ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ప్రమాదకరమా, ఒకరికి ఒకరికి ఎక్కువగా సోకే అవకాశం ఉంటుందా? ఇన్ఫెక్షన్స్లో మనకు బ్యాక్టీరియల్, వైరల్ అండ్ ఫంగల్, ఈ మూడు, ఈ మూడిట్లో చిన్నపిల్లల్లో ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాము. వాటిని ఇంపెట్టుగా ఉంటారు అంటే అగ్గిబొబ్బలు అని, లేకపోతే చిన్న చీమగొల్లలు అని అంటారు. చిన్నపిల్లల్లో ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు అదేవిధంగా కాకుండా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది పెద్దవాళ్లకు ఉన్నప్పుడు, దాన్ని తామర అంటారు, ఇది చాలామందిలో ఉంటూ ఉంటుంది. బట్ ఇది చిన్నపిల్లల్లో కొద్దిగా సున్నితంగా ఉంటారు కాబట్టి చాలా తొందరగా సోకుతుంది. అదే పనిగా మనకు ఈ కటింగ్ షాపులకు వెళ్ళినప్పుడు తలలో కొద్దిగా గుళ్ళలు రావడం, అది కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటిదే. అది కూడా మనకు కామన్గానే చూస్తూ ఉంటాం. కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రం అమ్మవారు అనేది ఒకరి నుంచి ఒకరికి కొద్దిగా ఫాస్ట్గా వస్తుంది. అది కాకుండా వేరే హెర్పిస్ ఇన్ఫెక్షన్, ఇవి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. మొలస్కం అని, మొలస్కం అంటే చిన్న తెల్లగా ఉంటాయి, పులిపిరిలాగా ఉంటాయి, అవి కూడా వస్తూ ఉంటాయి. బట్ వీటిలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏది కూడా మనకు ఒకరి నుంచి ఒకరికి డైరెక్ట్ కాంటాక్ట్ కానీ, లేకపోతే మనకు దువ్వెన కానీ, లేకపోతే షేవింగ్ బ్లేడ్స్ వల్ల కానీ ఇట్లా వస్తూ ఉంటాయి. ట్రీట్మెంట్ వచ్చేసరికి ఎవరికి సపరేట్గా ఇక్కడ బట్టలు సపరేట్గా వాష్ చేసుకోవడం, సోపులు సపరేట్గా తీసుకోవడం, మంచి డైట్ తీసుకోవడం అనేది జరిగినప్పుడు మనకు వీలైనంత వరకు రాకుండా చూసుకోగలం. చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు శరీరం పైన ఇబ్బంది లేదు, కానీ తల్లో కొద్దిగా చీమగొల్లలు అది వచ్చినప్పుడు పర్మనెంట్గా మనకు పోతాయిలే అనేసి వీళ్ళు ఆయిల్ పెట్టడం, లేకపోతే వేపాకు వేప నూనె పెట్టడం ఇది జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ చీమగొల్లలు మనకు లేచినప్పుడు వెంట్రుకలు కంప్లీట్గా డ్యామేజ్ చేసి అక్కడ వెంట్రుకలు రాకుండా తయారవుతాయి. ఆ తర్వాత మేము ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా వెంట్రుకలు రావు. చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఇది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ముందుగానే మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మచ్చలు పడకుండా అంటే స్కిన్ డ్యామేజ్ చేసుకోకుండా మనకు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఓకే సార్, చాన్బాష గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. చాన్బాష గారు నమస్తే అండి. హలో. హలో మేడం, నమస్తే. సార్ నమస్తే. చాన్బాష గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చాన్బాష గారు. హలో. సార్ మా మిసెస్ కి హెయిర్ డై వేస్తే హెన్నా వాడుతున్నాం. ఓకే. హెన్నా వేస్తే ఉప్పు రాకుండా వచ్చేసాం సార్. హెన్నా పడట్లేదు అమ్మాయికి. హెన్నా పడడం లేదా? సో మార్కెట్లో వచ్చి అంటే వేరే ఏదైనా వాడారా? హెన్నా ఒకటేనా? హలో. హలో చాన్బాష గారు మాట్లాడండి. మేడం మీరు కేవలం మీ మీ మాట అర్థం కావట్లేదు, కాల్ కట్ అవుతూ వినపడుతుంది. మీ వాయిస్ కట్ అవుతూ వినపడుతుంది. మీరు బ్లాక్ హెన్నా కాకుండా మరేదైనా వాడారా? మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు చాన్బాష గారు. సరేనండి, మీరు ఒక పని చేయండి, కలర్ సేఫ్ అనేసి ఒకటి ఉందండి. ఓకే. సో చాన్బాష గారు మీరు టీవీలో చూస్తున్నట్లయితే మీరు కాల్ కట్ చేసి టీవీ చూడండి, డాక్టర్ గారు ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్ సార్. ఈ కలర్ డై కానీ వీటిలో వచ్చే అలర్జీస్ అనేటివి
చాలా తక్కువ మందిలో ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఏదైనా మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ కానీ లేకపోతే అమ్మోనియా ఫ్రీ కానీ సల్ఫర్ ఫ్రీ కానీ ఏదైనా ఉండే ప్రోడక్ట్ ఫస్ట్ తీసుకొని శాంపిల్ ప్యాక్ కానీ అలా తీసుకొని చేతికి ఎక్కడైనా రాసుకొని ఒక 24 గంటలు కానీ లేదా 3 రోజులు మ్యాక్సిమం ఒక 3 డేస్ అనేది వెయిట్ చేసి అక్కడ మనకు ఎలర్జీ రాకపోతే ఆ మెడిసిన్ కానీ షాంపూని కానీ వాడడం మంచిది. ఒకవేళ అయినా కూడా వస్తూ ఉంటే ఈ హెన్నాకు సంబంధించి అంటే న్యాచురల్గా ఇంకా గోరింటాకు పెట్టుకునేది రెడ్డిష్గా అవుతుంది. ఎప్పుడైతే అది బ్లాక్ హెన్నా వాడతారో అది కూడా కెమికల్ లాంటిది కాబట్టి దాంట్లో కొంతమందికి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇంకా న్యాచురల్గా గోరింటాకు అది తీసుకోవాలి. అలా కాకుండా కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో రంగు అయితే నలుపు కాదు కానీ బ్లూయిష్గా తయారవుతుంది. బట్ అది కొద్దిగా ఎక్స్పెన్సివ్. దాంతోపాటు ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఎక్కువ రోజులు తీసుకోవాల్సి వస్తుంది. అది ఏది పడుతుంది అనేది చూసుకొని మనం చెప్పలేం. లేదా పేషెంట్ మనకు ఒక్కసారి ఈ పెట్టుకున్న తర్వాత అంటే హ్యాండ్ పెయిన్ కానీ టెస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కానీ వస్తే ఎలర్జిక్ రియాక్షన్ బట్టి మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి కానీ మళ్ళీ ఏదైనా కొత్త హెయిర్ డై కలర్ అడ్వైస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్ సార్. రూపా గారు లైన్ లో ఉన్నారు. రూపా గారు నమస్తే అండి. రూపా గారు చెప్పండి. నమస్తే రూపా గారు. డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి చెప్పండి రూపా గారు. నెక్ డార్క్నెస్ తగ్గడానికి నేను గ్లైకోలిక్ 12% ఒక్క రోజు పూసానండి. దురలు వచ్చేస్తుంది మీకు అది? అంటే అది కెమికల్ పీల్స్ లో అది వాడతామమ్మా. మీరు ఎక్కడి నుంచి చూసారో తెలియదు కానీ డాక్టర్ ఎవరైనా అడ్వైజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లోనా? సరే అమ్మా సరే. ఫస్ట్ అసలు అది ఆపేసేయండి అమ్మా. ఆపేసి ఈ ప్రొపిజెంట్ అనేది ఉంటుంది ఆయింట్మెంట్, అది ఒక 5 డేస్ వాడి క్లోబిడిసాల్ ప్రొపినట్ విత్ ఫ్యూజిడిక్ యాసిడ్ కాంబినేషన్. సో అది సిటిజిన్ ట్యాబ్లెట్ ఒక 5 రోజులు వాడండి. సో ఎండ పోయేటప్పుడు మాత్రం జాగ్రత్త, దానిపైన చున్ని కానీ ఏదైనా వేసుకోండి. కొద్దిగా ఇప్పుడు సన్లైట్ లేకపోయారంటే కొద్దిగా ఇంక కొద్దిగా మంట ఎక్కువ అవుతుంది. మీకు టోటల్గా ఒక 10 డేస్ ప్రొటెక్ట్ చేసుకోండి. ఒకవేళ నాకు తెలిసి అక్కడికి చర్మం పూర్తిగా ఊడిపోయి ఉంటుంది, ఇంకా డాక్టర్తో కూడా మీకు అవసరం లేదు. ప్రస్తుతం బర్న్ అయిన స్కిన్ను నార్మల్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ అయినా కూడా పిగ్మెంటేషన్ ఉంటే వస్తే మీకు లేజర్ ట్రీట్మెంటా లేకపోతే మళ్ళీ మేము ఏదైనా కెమికల్ పీల్ కాంబినేషన్ పీల్ చేసి మీకు పోగొట్టగలం. అలాగేనండి. ఓకే థాంక్స్ అండి డాక్టర్ గారు. రూపా గారు చెప్పండి. బహుశా మీకు ఒకవేళ అంటే ఆయింట్మెంట్ పేరు కనుక మీకు కరెక్ట్ గా మీరు క్యాచ్ చేయలేకపోతే మీరు ఆఫ్టర్ లైవ్ ఒక ఈవినింగ్ లోపల యాక్ట్ సిటీ నెల్లూరు అని యూట్యూబ్ ఛానల్లో ఇది అప్లోడ్ అవుతుంది లైవ్. సో దాంట్లో మీరు మాట్లాడిన దగ్గర ఫార్వర్డ్ చేసి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎస్ ఓకే సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. హెల్త్ లైన్ కార్యక్రమంలో చిన్న విరామం. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో అత్యాధునిక ఎక్సిమర్ లేజర్ ద్వారా బొల్లి సోరియాసిస్ పేనుకొరుకుడుకు చికిత్స. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096555 9440425240. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సీ సెంటర్, నెల్లూరు. హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. రైట్, సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, తీసుకున్నాం. హలో
కుసుమ గారు, హలో. హలో, నమస్తే అండి. మీ పేరేంటి? ఉస్మాన్. ఉస్మాన్ గారా? ఓకే ఓకే, చెప్పండి ఉస్మాన్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. డాక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఉస్మాన్, చెప్పండి. డాక్టర్ గారు, నేను ఈ వైట్ హెయిర్ కి కలర్ వేస్తా ఉంటే ఏ కలర్ వాడినా గానీ నాకు ఎలర్జీ వస్తా ఉన్నది. మీకు ఆల్రెడీ అంటే ఒక 5 మినిట్స్ ముందు అదే డిస్కస్ చేసాము, ప్లీజ్ ఏమనుకోకుండా కొద్దిగా మీరు చూసే ఉంటారు కదా, అంటే సేమ్ వైట్ ఈ కలర్ గురించి డిస్కస్ చేసాము. మీరు ఒక హెన్నా ప్రోడక్ట్స్ ఏదన్నా వాడి చూడండి సార్, బ్లాక్ హెన్నా ప్రోడక్ట్ వాడి చూడండి. ఎందుకంటే డై ఏదైనా మీకు పడకుండా వచ్చినప్పుడు సేమ్ కెమికల్ అనేది వేరే దాంట్లో కూడా ఉంటుంది. ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని మెడికేటెడ్ బ్రాండ్స్ ఉన్నాయి, అది మీ స్కిన్ టైప్ చూసుకొని నేను మీకు అడ్వైస్ చేయలేను. ఓకే ఉస్మాన్ గారు, మీరు ఒక పని చేయండి, లేదంటే మీరు ఇప్పుడే టీవీ పెట్టాను అన్నారు కాబట్టి ఆఫ్టర్ దిస్ లైవ్ మీకు యాక్సిటీ నెల్లూరు అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇది అప్లోడ్ అవుతుంది. సో దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు డాక్టర్ గారు ఏం చెప్పారు అనేది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ హెయిర్ కలర్ గురించి అడుగుతున్నారు కాబట్టి అసలు ఈ హెయిర్ కలర్ అనేది వేసుకుంటూ ఉంటే ఎప్పటికన్నా ప్రమాదం అనేది ఉండదా? ఏమి ఉండదండి, సెట్ అయినప్పుడు అదేం ప్రాబ్లం ఉండదు. అందులో ఇప్పుడు ఏంటంటే వచ్చే ప్రోడక్ట్స్ కూడా వీలైనంత వరకు మనకు చర్మానికి అంటుకోకుండా షాంపూలు కానీ లేకపోతే వస్తున్నాయి, చాలా మంచి బ్రాండ్సే వస్తున్నాయి, మంచి క్వాలిటీతో వస్తున్నాయి. బట్ ఎక్స్పెన్సివ్ అంటే అంత అందరికీ అందుబాటులోనే ఉన్నాయి, ఏమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇంపోర్టెడ్ బ్రాండ్స్ ఏదైతే డాక్టర్స్ చేత అడ్వైస్ చేయబడిన బ్రాండ్స్ మాత్రం అది 1000 నుంచి 2000 వరకు కూడా ఉన్నాయి, కానీ అంత ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ కూడా కొంతమందికి ఎలర్జీ అయితే వస్తూ ఉంది, కొంతమందికి వస్తుంది. వాటిని మనమైతే ఏం చేయలేము, ఇంకా వాళ్ళకు అది పడనప్పుడు మనం ఏం చేయలేము ఇంకా. సార్, ఇప్పుడు ఇంత కాలర్ కూడా అన్నట్టు చాలా మంది ఇన్స్టాగ్రామ్లు ఈ సోషల్ మీడియాలో చూసి అంటే వాళ్ళకు వాళ్ళే సొంతగా డిసైడ్ అయిపోతూ ఉన్నారు, ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. సో అంటే ఇప్పుడు ఇది సోషల్ మీడియా ద్వారా ఆ ఇంపాక్ట్ అనేది కరెక్ట్ అంటారా, వాడొచ్చు అంటారా అసలు? అంటే ఇప్పుడు అది మనం నేనేమి అంటే సోషల్ మీడియాలో చూడొద్దని చెప్పడానికి ఇలా చేసుకోండి అని చెప్పడానికి నాకైతే ఇప్పుడు చూడొద్దని చెప్తే ఏమనుకుంటారంటే అక్కడ ఏదో మనకు వచ్చేది కాదు. కానీ ఏ పర్సన్ అయినా మనకు నెంబర్ వన్, ఎవరైనా కూడా నాలెడ్జ్ అనేది ఒక చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా చూడడం అనేది లేకపోతే తెలుసుకోవడం అనేది చాలా మంచిది. మనకు తెలుసుకున్న తర్వాత అది ఇంప్లిమెంట్ అనేది ఏ రకంగా చేయాలంటే ఎవరైనా మనకు ఎదుటి వాళ్ళు ఏదైనా ఒక పొరపాటు చేస్తూ ఉన్నప్పుడు ఇలా కాదు ఇలా చేయొచ్చు అని చెప్పచ్చు. కానీ ఏదైతే ఇప్పుడు లైవ్లో మనం కొన్ని మెడిసిన్స్ చెప్తున్నాం అలా అనేసి అందరికీ అది యూజ్ అవుతుంది అనేది కాదు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్స్లో కానీ యూజువల్గా ఇక్కడ ప్రమోషన్స్ అనేటివి 2 రకాలుగా ఉంటుంది, ఎడ్యుకేట్ చేయడం, రెండోది బిజినెస్ ప్రమోషన్. ఈ ఎడ్యుకేట్ చేసే విధానంలో వాళ్ళు తెలుసుకుంటే ఎస్ ఇది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఒక సింపుల్ ప్రాబ్లం అనేది వాళ్ళకు వాళ్ళు డిసైడ్ కావడానికి పనికొస్తుంది, అంతవరకు ఆగితే బెటర్. ఎప్పుడైతే ప్రమోట్ చేసుకునే వాళ్ళు ఏంటంటే దీన్ని వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటూ మార్కెట్ చేసుకుంటూ ఉంటారు, బట్ అది మన స్కిన్ టైప్ తెలియకుండా ఏదో తెలియకుండా ఇదైపోద్ది అదైపోద్ది అనేసి వాడినప్పుడు 100% వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. ఈ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినా లేకపోతే యూట్యూబ్లో చూసినా మీరు ఆ బిజినెస్ ట్రాప్లో అనేది పడకుండా మీ నాలెడ్జ్ను కానీ లేకపోతే పెంచుకొని మీరు ఏది దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్తారా లేకపోతే ఏది చాయిసెస్ ఇవ్వస్, కానీ అది చూడొద్దనే రైట్ కానీ లేకపోతే చూస్తే ఇలా అవుతుంది అనేది మాత్రం చెప్పడం మాత్రం కుదరదు. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, కానీ అది ఫాలో అయ్యి దాన్ని గాయం చేసుకోవడం లేకపోతే ఉన్న చర్మాన్ని చెడగొట్టుకోమని మాత్రం నేనైతే అడ్వైస్ చేయను. 100% రైట్ సార్. రామకృష్ణమ్మ గారు లైన్లో ఉన్నారు కావల్ నుంచి. రామకృష్ణమ్మ గారు నమస్తే అండి. హలో, హలో రామకృష్ణమ్మ గారు.
నమస్కారం అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా, చెప్పండి. మా పాపకి ఇట్లా చూపిస్తే పేరు వచ్చేసారని చెప్పారు. ఓకే. చెప్తే అది ఆయుర్వేద మందులు వాడుతున్నాం, అది ఏం తగ్గినట్టు లోపల అయితే తగ్గినట్టు లోపల చిన్న చిన్న మక్కలు కానీ దెబ్బలు అవుతున్నాయి. అవి కొంచెం జల వస్తుంది మళ్ళీ లైట్ గా జల పొట్టు వేగేది. మీ పాప వయసు ఎంతమ్మా? మా పాపకి 18 వచ్చేసారు మొన్న డిసెంబర్ 27. మీరు ఒకసారి ఏంటంటే మీరు చూపించిన స్లిప్స్ అవి తీసుకొని ఒకసారి హాస్పిటల్ దగ్గరికి రండి అమ్మా, నేను చెప్తానమ్మా. అది ఫోన్లో చెప్పగలిగింది మాత్రం కాదు. ఓకేనా అండి? ఏదున్నమ్మా మీరు ఒకసారి తీసుకోండి. సోరియాసిస్ అని చెప్పారు కాబట్టి మీరు అసలు ఏ ట్రీట్మెంట్ ఏ స్టేజ్లో ఉందనేది చూసి నేను చెప్పగలను. సరే అండి. హాస్పిటల్ ఐడియా ఉందా అండి మీకు? మనకి ఇక్కడ సన్యా మార్కెట్ లో సాయిబాబా టెంపుల్ ఉంది కదా, అక్కడ రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది, దాని వెనక స్ట్రీట్. ఓకేనా? శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అని ఉంటుంది. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే. ఎస్ సార్. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాలో మనకు ఈ ఎక్కువగా ఈ ఫైర్నెస్ కోసం సీరమ్స్ నికోటినిక్ యాసిడ్ అనేది, ఇప్పుడు ఇంకొక అమ్మాయి చెప్పింది గ్లైకోలిక్ యాసిడ్. సో ఈ గ్లైకోలిక్ యాసిడ్ అనేది ప్రోడక్ట్ అనేది మంచిదే, కానీ ఇది ఫేస్ వాష్లో అంటే సాల్సిలిక్ యాసిడ్ కానీ గ్లైకోలిక్ ఫేస్ వాష్ అనేది ఫోమ్ అనేది చాలా అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఇవి పూసుకొని లేకపోతే ఇది అప్లై చేసుకొని స్కిన్ స్పాయిల్ చేసుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇచ్చే కాంబినేషన్ దీంట్లో రెటినాల్ సీరమ్ అనేసి, విటమిన్ సి సీరమ్ అనేసి, నికోటినిక్ యాసిడ్ అనేసి చాలా రకాల సీరమ్స్ని ఏం చేస్తున్నారంటే ఒక వెబ్సైట్లో ఒక సైట్లో ఒకటి చూస్తారు, అది పర్చేజ్ చేస్తారు, అన్నీ కలిపి పూసేస్తున్నారు వీళ్ళు. బట్ ఈ స్కిన్ టైప్ని బట్టి పూసుకుంటే పర్లే, కానీ వీళ్ళు ఎప్పుడైతే అన్నీ పూస్తున్నారో ఎటు కాకుండా తయారవుతుంది స్కిన్. సో అలా మాత్రం దయచేసి చేయబాకండి. ఓకే. అలాగే సార్, ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క టీనేజర్స్ కూడా పింపుల్స్ బాధపడుతూ ఉంటారు కదా, సో పింపుల్స్ అనేది ఏ ఏజ్ వరకు వస్తూ ఉంటాయి, దీనికి కూడా ఏదన్నా శాశ్వత పరిష్కారం ఉంటుందా? పింపుల్స్ అనేటి ఈ ఏజ్లో టీనేజ్ దగ్గర నుంచి ఐ థింక్ లేడీస్లో పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా రావచ్చు, లేదా జెంట్స్లో కూడా రావచ్చు, కానీ ఇది సీజనల్ అనేది ఏం లేదు. ఏజ్ అయితే కంపల్సరీ, మెచ్యూరిటీ ఏజ్ రావడానికి ముందే కొంతమందిలో ఇప్పుడు వస్తూ ఉన్నాయి, కానీ అది ఇన్బిల్ట్ ప్రాబ్లమా ఎన్విరాన్మెంట్ అన్నీ కలిస్తేనే పింపుల్. పింపుల్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ డైట్ దగ్గర నుంచి తీసుకుంటే వాటర్ ఇంటేక్ బాగుండి, జంక్ ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేసి, పింపుల్స్ వస్తే దాన్ని ఒత్తకుండా ఉండడం మంచిది. స్టార్టింగ్లో ఉంటే బెంజాల్ పెరాక్సైడ్ అనేది 2.5%, నీకు క్లిండమైసిన్ ఆయింట్మెంట్స్ నైట్ టైం మాత్రం పింపుల్ ఉన్న దగ్గర మసాజ్ చేయకుండా రాయడం మంచిది. కానీ హెవీగా పింపుల్స్ ఉన్నప్పుడు మనకు గ్రేడింగ్ని బట్టి దీంట్లో గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంది. ఏం లేదు, బ్లాక్ హెడ్ దగ్గర నుంచి మనకు పస్ ఫామ్ అయ్యి గడ్డల వరకు ఉండేటి దాన్ని బేస్ చేసుకొని గ్రేడింగ్ చేస్తాము. సో వీటిలో అన్నిటికంటే ప్రమాదకరమైంది, ప్రమాదకరమైంది అనే కాదు, చాలా వరకు నిలబడిపోయేది ఏంటంటే మీకు క్లోజ్డ్ హెడ్స్, అంటే ఓపెన్ హెడ్స్ క్లోజ్డ్ హెడ్స్ ఉంటాయి కదా, ఈ క్లోజ్డ్ హెడ్స్ ఉండే వాళ్ళకి ఏంటంటే లోపల ఫ్యాట్ అలాగే తయారవుతుంది, పింపుల్ మాత్రం పోదు వాళ్ళకి ఎప్పటికీ. కానీ దాన్ని కంపల్సరీ లేజర్తో రిమూవ్ చేసిన తర్వాత ఇది మాత్రం ఏజ్తో సంబంధం లేకుండా మనకు చేయాలి. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే ఈ మొటిమ అనేది కొద్దిగా పార్షల్గా అలా ఒత్తేసి అలా వదిలేస్తారు, కొద్దిగా బయటికి ఫ్యాట్ వస్తుంది, మిగిలినంతా లోపల ఉంటుంది, ఆ చర్మం పైన పూడిపోతుంది, పూడిపోయినప్పుడు మీకు హైపర్ట్రోఫిక్ యాక్నే అంటారు మీకు. సో అది అలాగే ఉండిపోతుంది, అలాగే ఉండినప్పుడు కంపల్సరీ తీయాల్సి వస్తుంది. లేదా ఈ స్కిన్ లైట్ ఇది వాడిన వాళ్ళకు లోపల ఈ సెబేషియస్ గ్లాండ్లో నుంచి సీబం సెక్రెషన్ అనేది హెవీగా అయ్యి బయటికి మాత్రం చిన్న చిన్న పెచ్చులు పెచ్చులు కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళకి బయటికి మాత్రం మొటలు రావు, వాళ్ళకి కంపల్సరీ లేజర్తో రిమూవ్ చేయాలి. లేజర్తో రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ డోస్ అనేది ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ ఇవ్వచ్చు. ఓకే. అలాగే ఇంట్లో అంటే మామూలుగా వెల్లుల్లి ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు, వెల్లుల్లి రసం. మీరు వెల్లుల్లి ఎప్పుడన్నా డైరెక్ట్గా టేస్ట్ చేశారా? లేదు సార్. చేసి చూడండి, ఎంత చాలా ఒగరుగా ఉంటుంది. అదేవిధంగా దాంట్లో ఉన్న యాసిడ్ అనేది పడినప్పుడు
100% బర్న్ అవుతుంది. వెల్లుల్లి ఒక్కటే పెడితే పర్లే, దాంట్లో ఆమ్లం కలుపుతారు, పచ్చకర్పూరం కలుపుతారు, ఆ రెండు కలిపినప్పుడు స్కిన్ వచ్చి డ్యామేజ్ అవుతుంది కంపల్సరీ. వెల్లుల్లి ఆముదం ఈ కాంబినేషన్ అనేది మంచిది కాదు. అలా అదేవిధంగా కోల్గేట్ వైట్ పేస్ట్ కొంతమంది పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఫేస్ పైన పనికిరావండి, పనికిరావు అసలు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయకూడదు. రైట్. అండ్ చలికాలం కాబట్టి ఎక్కువ స్కిన్ పగలడం, డ్రై అయిపోవడం, ఇది కూడా జరుగుతుంటుంది కదా సార్. సో దీనికి పరిష్కారం ఏంటి? దీంట్లో సోప్స్లో ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మాయిశ్చరైజర్ బేస్డ్ సోప్స్ అంటే ది బెస్ట్ మార్కెట్లో దొరికేది వన్ ఆఫ్ ద బెస్ట్ సోప్ ఓల్డ్ సోప్ వచ్చి పిఎస్ గ్లిజరిన్ సోప్, చాలా మంచిది. అది రాసుకోవడం, ఆ సోప్ నల్లగా ఉంటుంది, అది రాసుకుంటే పిల్లలు లేకపోతే అందరు కలర్ తగ్గుతారనే అపోహ చాలామందిలో ఉంది. అటువంటిది ఏమీ అక్కర్లేదు. డవ్ అయినా వాడుకోవచ్చు, లేదా మార్నింగ్ టైం నార్మల్ కొద్దిగా డ్రైగా ఉండే వాళ్ళకు ఆయిల్ పూసుకొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి ఉన్న తర్వాత పూసుకో మనకు స్నానం చేయడం మంచిది. అదేవిధంగా వీలైనంత వరకు ఈ శుండిపిండి, శనగపిండి ఇటువంటిది అవాయిడ్ చేయడం మంచిది. క్లిన్సర్స్, టోనర్స్లో ఎక్కువ యాసిడ్ బేస్ ఉండేది వాడుకోకుండా ఉండడం మంచిది. ఒకవేళ చాలా తక్కువ మందిలో ఆయిల్ స్కిన్ ఉన్నప్పుడు అప్పుడు మీకు ఇలాంటివి వాడుకోవచ్చు. కాస్మెటిక్స్లో మాయిశ్చరైజర్ బేస్ ఉండేది వాడుకోవడం చాలా మంచిది. సో ఫైనల్గా స్కిన్కి సంబంధించి వ్యాస్ కోసం ఏదైనా సలహాలు, సూచనలు అందిస్తారా? ముందుగా ప్రేక్షకులకు అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ సంవత్సరంలో మీకు కొత్త సంవత్సరంలో మీ స్కిన్ అందంగా తయారు చేసుకుంటారనేసి ఇస్తూ, మీరు స్కిన్ కోసమైతే వీలైనంత వరకు మంచి ఆహారం అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, లైక్ ఫ్రూట్స్లో వచ్చేసరికి మీకు ఆరెంజ్ కానీ, బత్తాయి కానీ, ఇటువంటి గ్రేప్స్ కానీ, లేకపోతే స్ట్రాబెర్రీస్ కానీ, కివీ కానీ, ఇవి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి, వీటిని తీసుకోండి. ఆకుకూరలో ముఖ్యంగా చుక్కకూర, పాలకూర అన్నీ తినచ్చు. ఇంకా క్యారెట్, బీట్రూట్ అన్ని కూరగాయలు, దీంట్లో ఎటువంటి అపోహ అక్కర్లేదు. చాలామందిలో ఈ గోంగూర, వంకాయలు వచ్చేసరికి ఇది వీటి వల్ల ఎలర్జీ వస్తుందని కాబట్టి ఆ రెండు తీసి పక్కన పెడితే మిగిలినటివన్నీ ఉన్నాయి, అవి హ్యాపీగా తినచ్చు. మీరు వాటర్ సఫిషియెంట్గా తీసుకోండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఈ చలికాలంలో వీలైనంత వరకు మాయిశ్చరైజర్ బేస్డ్ సోప్స్ వాడుతూ స్నానం చేసిన వెంటనే లైట్గా మాయిశ్చరైజర్ ఏదైనా వాడుకోండి. అది డాక్టర్ చేత అడ్వైస్ చేయబడిందైనా, మార్కెట్లో దొరికేదైనా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. సో ఇది వాళ్ళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.